రామీంపేట మున్సిపల్ పట్టణ అభివృద్ధి కోసం 9 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేయడం జరిగిందని, రామీంపేట మెయిన్ రోడ్డులో డివైడర్ ఏర్పాటు చేసి అభివృద్ధి పరిచేందుకు 5 కోట్ల 40 లక్షల రూపాయలు నిధులు మంజూరు అయ్యాయని మెదక్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్రెడ్డి తెలిపారు. వైకుంఠ ఏకాదశి సందర్భంగా రామీంపేటలోని వెంకటేశ్వర స్వామి దేవాలయం, కళ్యాణ రామచంద్ర స్వామి దేవాలయంలో మెదక్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్రెడ్డి ఉత్తర ద్వార దర్శనం చేసుకున్నారు. వైకుంఠ ఏకాదశి సందర్భంగా రామీంపేటలోని వెంకటేశ్వర స్వామి దేవాలయం, కళ్యాణ రామచంద్ర స్వామి దేవాలయంలో మెదక్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్రెడ్డి ఉత్తర ద్వార దర్శనం చేసుకున్నారు. ఆలయ అర్చకులు ఆమెకు పూర్ణ కుంభంతో ఘన స్వాగతం పలికారు. దేవాలయంలో ఆమె ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ కమిటీ సభ్యులు ఆమెను శాలువాతో ఘనంగా సన్మానించారు. అనంతరం మెదక్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్రెడ్డి మాట్లాడుతూ, వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని ఉత్తర ద్వార దర్శనం చేసుకోవటం జరిగిందని, స్వామివారి కృపా కటాక్షాలతో తెలంగాణ రాష్ట్రమంతా సుభిక్షంగా ఉండాలని, యాసంగి పంట రైతులకు అధిక దిగుబడి రావాలని, రైతులు పండించిన ప్రతి చివరి గింజ వరకు ప్రభుత్వం కొనుగోలు చేయడం జరుగుతుందని ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ పల్లె జితేందర్ గౌడ్, పిఏసీఏ చైర్మన్ బాదే చంద్రం, మున్సిపల్ వైస్ చైర్మన్ పుట్టి విజయలక్ష్మి యాదగిరి, కౌన్సిలర్లు దేమే యాదగిరి, గజవాడ నాగరాజు, నాయకులు యాదగిరి, కొండల్ రెడ్డి, రాజు తదితరులు పాల్గొన్నారు. ధనుర్మాసంలో కొత్త సంవత్సరంలో మరి వైకుంఠ ఏకాదశి, ముక్కోటి ఏకాదశి, ముక్కోటి దేవతలు కూడా విహరించే రోజు, మరి అన్ని విష్ణు ఆలయాల్లో, అన్ని వెంకటేశ్వర ఆలయాల్లో, రామాలయాల్లో కూడా ఈరోజు ఉత్తర ద్వార దర్శనం జరుగుతూ ఉంది. ముఖ్యంగా రామాయణపేట పట్టణానికి సంబంధించి వెంకటేశ్వర ఆలయంలో, అదేవిధంగా కోదండ రామాలయంలో కూడా ఈరోజు ఉత్తర ద్వార దర్శనం చేసుకోవడం జరిగింది. మరి స్వామివారిని తెలంగాణలో ఉన్న ప్రజలందరూ, అదేవిధంగా మెదక్ నియోజకవర్గ ప్రజలందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ, స్వామివారి ఆశీస్సులు ఎలవేళ వారి అందు ఉండాలని, రైతులందరూ కూడా సుభిక్షంగా ఉండాలి, పంటలు వండి మరి సుభిక్షంగా ఈ రాష్ట్రం ఉండాలని చెప్పి కోరుకోవడం జరిగింది. మరి రైతు బంధు కూడా రైతులకు ప్రారంభమైంది. రైతులందరూ దాన్ని వినియోగించుకోవాలి. పంటను కూడా కొనే పరిస్థితి గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకోవడం జరిగింది. ప్రతి చివరి గింజను కూడా కొంటాం. మంచి యాసంగి పంట కూడా మంచిగా పండాలని, రైతులందరూ సంతోషంగా ఉండాలని కోరుకోవడం జరుగుతుంది. అదేవిధంగా రామాయణపేట పట్టణానికి సంబంధించి మొన్న 9 కోట్ల రూపాయలు మంజూరు చేయడం జరిగింది. అన్ని రోడ్లను కూడా విశాలంగా చేస్తూ వాటిని ఖర్చు పెట్టడం జరుగుతూ ఉంది. అదేవిధంగా మెయిన్ రోడ్డు కూడా 5 కోట్ల 40 లక్షలు మంజూరైనాయి. డివైడర్తో సహా రోడ్డును కూడా తొందరలోనే కంప్లీట్ చేసుకుంటాం. మిగిలిన రోడ్ల కూడా టీఎఫ్ఐడిస్ ద్వారా నిధులు మంజూరు చేయడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా మా పట్టణవాసులందరినీ కోరేది ఏంటంటే, ఏదైతే మనకు మెయిన్ రోడ్డు ఉందో దాన్ని వైడెన్ చేయాలని చెప్పి సంకల్పించడం జరిగింది. దయచేసి అందరు సహకరించాలి. ఒక్కసారి రోడ్డును వైడెన్ చేసుకున్నట్టయితే వ్యాపారంతో పాటుగా మిగతా అందరు కూడా సౌకర్యంగా ఉంటుంది. కాబట్టి అందరు కూడా పట్టణవాసులు సహకరించాలని విజ్ఞప్తి చేస్తూ, తప్పకుండా ఏ ఆశయం కొద్దైతే నన్ను ఆశీర్వదించి మరి మీరందరూ నన్ను గెలిపించరు, తప్పకుండా ఆ ఆశయాన్ని నెరవేర్చే విధంగా కూడా ఈ పట్టణాన్ని అందంగా తీర్చిదిద్దాం. డివైడర్ను కూడా త్వరలోనే కంప్లీట్ చేస్తాం. అందరికీ నమస్కారం. మరొకసారి ప్రజలందరికీ వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు. Thank you.